అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బిఎంసీస్ చేసి తొగుట ఎంఎల్ఎస్ పాయింట్ లో నిల్వ చేయడం జరిగిందన్నారు ఇన్ఛార్జ్ తహసీల్దార్ జహీర్. సీజ్ చేసినటువంటి రేషన్ బియ్యాన్ని శుక్రవారం రోజున బహిరంగ వేలం వేయడం జరుగుతుందన్నారు. వేలంలో పాల్గొనే వారు 5,000 డిపాజిట్ చేయవలసి ఉంటుందని తెలిపారు. వేలంలో ఎవరు ఎక్కువ ధర పాడితే వారికి వేలం దక్కుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమంగా తరలించిన పీడిఎస్ బియ్యంను సీజ్ చేసి తొగుట ఎంఎల్ఎస్ పాయింట్లో నిల్వ చేయలేనిది. అట్టి బియ్యం వచ్చేసి 354 క్వింటాలు ఉన్నాయి. ఈ శుక్రవారం రోజు అట్టి బియ్యాన్ని బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నాము. ఈ వేలంలో పాల్గొనే వాళ్ళు 5,000 ధరలు చెల్లించాలి. మిగతాది వేలంలో ఎవరైతే ఎక్కువ కొంటారో వాళ్ళకు 50% అమౌంట్ అదే రోజు డిపాజిట్ చేయాలి. మిగతా అమౌంట్ 3 రోజుల తర్వాత చెల్లించిన వాళ్ళకు రిలీజ్ ఆర్డర్ ఇస్తాము.